హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచి వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎంతో టేస్టీ సింపుల్గా నాటుకోడి బిర్యానీ అండి. అలాగే ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను తీసుకున్నానండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బిర్యానీ మాత్రం చేయాలనుకుంటున్నాను. సో నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, కంట్రీ స్టైల్ చికెన్ అనమాట చికెన్. అలాగే అందులోకి కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే కారం యాడ్ చేశాను అనమాట, ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్. అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశానండి, ఆల్మోస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతే, ఎందుకంటే చికెన్ హాఫ్ కేజీ మాత్రం తీసుకున్నాను కాబట్టి. అలాగే మింట్ లీవ్స్ అనమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేశాను. మీ దగ్గర కొత్తిమీర లీవ్స్ ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. చికెన్ తగ్గ సాల్ట్ కూడా అనమాట, దానికి ఉడకడానికి మాత్రం సరిపడ్డ సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పెట్టుకుందాం. అలా పెట్టుకున్న దాన్ని వితౌట్ ఆయిల్ అండి, నేను ఆయిల్ యాడ్ చేయకుండా ఈ చికెన్ని ఉడికించుకుంటున్నాను. మీకు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. సో సైడ్కి పెట్టిన తర్వాత ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. నేను 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. కప్స్ తీసుకోసట్లేదు, గ్లాసెస్ తీసుకుంటున్నాను అనమాట. ఈ గ్లాస్తో నేను హాఫ్ కేజీ ప్యాన్ అది తీసుకున్నాను అనమాట, ఒక అప్రాక్సిమేట్గా హాఫ్ కేజీ తీసుకుంటా. సో హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అంటే నేను ఇలా కొల్చుకుంటున్నాను అనమాట, క్వాంటిటీ కరెక్ట్గా తెలియాలి అన్నట్లు. సో ఇలా 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి, అంత కంప్లీట్ బాస్మతి రైస్ మాత్రం తీసుకున్నాను. అందులోకి ఒక 4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అలాగని ముందే వాష్ చేసుకోవాలండి, ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే రైస్ కున్న స్మెల్ పోవడానికి వాష్ చేసుకోవాలి. ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వాటర్ తీసుకున్న తర్వాత ఇలా ఆయిల్ ప్యాన్లో ఆయిల్ పెట్టి హీట్ చేసి నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకోనండి, అందులోకి కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను వాళ్ళండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, ఇవి కూడా అప్పుడే తీయట్లేదు, కొంచెం బాగా ఫ్రై అయిన చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు వేగాయి అనమాట, సో ఫ్రై చేసుకునేసాను. ఎక్స్ట్రా మనకి మంచి టేస్ట్ కావాలి, ఫ్లేవర్ కావాలి అంటే మాత్రం తప్పకుండా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో నేను కొద్దిగా ఘీ కూడా వేసుకుంటున్నాను, టేస్ట్ కోసం అండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఘీ వేసుకోవడం వల్ల. అలాగే బిర్యానీ మసాలా అండి, నేను అలాగే కొద్దిగా ఇవి ముంత మామిడి పప్పు కూడా తీసుకున్నాను, క్యాషూస్ కూడా తీసుకున్నాను అనమాట, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, మొగ్గ, మరాఠీ మొగ్గ అన్నీ యాడ్ చేశానన్నమాట. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను చిన్న ఉల్లిపాయలు యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుందని నేను చిన్న ఉల్లిపాయలు యూజ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ పెద్ద కప్పే తీసుకున్నాను, 1 కప్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న ఆనియన్స్. మీకు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, పెద్ద ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. అలాగే త్వరగా కొంచెం ఉడకడం కోసం సాల్ట్ వేసాను, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశానండి. సో బాగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ నేను ఇలా ఈ సేమ్ ప్యాన్లో చేసేసాను, మళ్ళీ కడాయి చేంజ్ చేయకుండా. సైడ్కి అయితే నేను ముక్కలు ఉడికించుకుంటున్నాను, ఒక 5 విజిల్స్ పెడుతున్నాను. ఇప్పుడు టమోటాని అందులోకి యాడ్ చేసుకోవాలి, మంచిగా ఎర్రగా పండిన టమోటా అయితే బాగుంటుందండి. సో కుక్ అయిపోయిందండి టమోటా కూడా. టమోటా కుక్ అయిన తర్వాత మనం ముక్కలు ఉడికించుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకుని ఉడికించుకున్న ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొద్దిసేపులు ఫ్రై చేసుకుందాం. సో నేను చిల్లీ కూడా 2 వేసానండి, స్కిప్ కనిపించలేదనుకుంటా, మర్చిపోయిన చెప్పడం. అలాగే ఇదైతే కూడా గరం మసాలా, మన హోమ్ మేడ్ గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు. ఇది కొద్దిగా ఉందన్నట్లు నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నా అదే గ్లాస్తో 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. కొంచెం తగ్గించే తీసుకోండి మీ రైస్కి కావాలంటే, ఎక్కువైతే మాత్రం ముద్ద అయిపోతుంది. సో అలాగ ప్యాన్లోకి బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను కుక్కర్లకి ఆ వాటర్ అంతా కుక్కర్లకి చేంజ్ చేసుకునేసాను. అలా చేంజ్ చేసుకున్న తర్వాత అది బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను, పుదీనా యాడ్ చేసుకొని అది కూడా కొంచెం బాయిల్ అవ్వనివ్వండి, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్లోకి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు అండి, వాటర్ ఉంటే మాత్రం మీరు రైస్ వాటర్ యాడ్ చేసుకుంటారు కదా 1:2, అప్పుడు మాత్రం కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. అలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను, సాల్ట్ అండ్ లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను అండి, మంచిగా ఎగ్గుట అవ్వకుండా ఉండడం కోసం. సో ప్రెజర్ 1-2 విజిల్స్ పెడుతున్నా. ఇక ఇలా ఉంది బిర్యానీ, వేడి వేడి బిర్యానీ అండి, అదికే కెమెరా కూడా ఆవిరి ఎక్కువ వస్తుంది. సో ఇలా తయారైందనమాట బిర్యానీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, పలుకులు పలుకులుగా చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చింది. రైస్ నానబెడితే మాత్రం ఇలా వస్తుందండి, రైస్ నానబెట్టకపోతే మాత్రం విరిగిపోతుంది. సో బిర్యానీ సూపర్ అంటే సూపర్ అనమాట. సో ఐ హోప్ మీకు ఇవి నచ్చింది అనుకుంటున్నాను.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, నేను ఏ వీడియో చూసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అవుతాయి. థ్యాంక్ యూ.